Hello everyone, welcome to RK Tutorial. Friends, ee roju rendu telugu rashtralaku sambandhinchinatvanti vidya udyoga samacharam aithe chuddamandi. Chala important updates aithe unnai, andaru kuda gamanchali. Mari indulo chusinatlayite mahila policeulu avandi 33% reservation mahilalakantu manaku telichedam jarigindi. Next, group 1 mains ku 1:50 ratio lo మరి తీసుకుంటామంటూ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఏపీ ఉద్యోగాలలో స్థానికులకే అగ్రపీఠం అంటూ మరొక అప్డేట్ ఉంది. ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ మరొక అప్డేట్ అయితే ఉందండి. అన్నీ కూడా చూద్దాము. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ మరొక అప్డేట్ ఉంది. అన్నీ కూడా వన్ బై వన్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు చూసే ముందు చిన్న అప్డేట్ ఉందండి, అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి, అంతేకాకుండా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మరి రోజుకు 1 రూపాయితో అంటే 365 రోజులకు 1 ఇయర్కి 365 రూపాయలతో మరి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నారండి లెజెండ్ వారు. అందరూ కూడా గమనించాలి. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా క్లాసెస్ అయితే వినవచ్చు. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే అందిస్తున్నారండి. ఓకేనా? 1700 వీడియోలు, 700 గంటలు, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. అందరూ కూడా యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. లెజెండ్ క్లాసెస్ అందరూ డౌన్లోడ్ చేసుకొని సో మీ యొక్క కలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే మహిళలు పోలీసులు అవ్వండి 33% రిజర్వేషన్ ఉపయోగించుకోండి పోలీస్ అధికారులు. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా కీలకమే. పెళ్ళైన పిల్లలున్న మహిళలు నిలకడగా శ్రమించాలి. వ్యాయామానికి తగిన పోషకాహారము తీసుకోవాలి. త్వరలో హైదరాబాద్లో రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ మొదలవుతుందని వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో లాస్ట్ టైం కూడా మనకు మహిళా అభ్యర్థులకు 33% ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈసారి కూడా మనకి సో అదేవిధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ దగ్గర ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఎస్ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీ తత్సమాన అర్హత ఉండాలి. నెక్స్ట్, ఏజెన్సీ ప్రాంతాలలోని అభ్యర్థులకు అర్హతలో సడలింపు ఉంటుంది. వయసు 21 నుంచి 25 మధ్య ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్ కూడా ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించాలి. వయసు 18 నుంచి 22 మధ్య ఉండాలి. సో ఇటీవల 3 సంవత్సరాలు అయితే మనకు పొడిగించడం అయితే జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో సో మరి 5 ఏళ్ల సడలింపు కూడా ఉండడం అయితే జరుగుతుంది. 5 ఏళ్ల సడలింపు అంటే ఏంటండి? రిజర్వేషన్ అండి అది. ఫర్ ఎగ్జాంపుల్ 22 ఇయర్స్ కదా అండి ఎస్సీ వారికైతే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 27 వరకు ఉంటుంది. ప్లస్ 3 సంవత్సరాలు సడలింపు ఇచ్చిందండి, అంటే 30 సంవత్సరాల వరకు కూడా మనమైతే అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఒకవేళ ఓసీ అభ్యర్థులైతే 22+3 మాత్రమే, అంటే 25 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఎస్టీ వారికి మాత్రం 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ తెలుస్తుంది. మరి ఇక్కడ మనకి మొత్తం 16,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ మనకైతే తెలియచేయడం జరిగిందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, 15,575 కానిస్టేబుల్, 538 ఎస్ఐ పోస్టులు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా మనకి జైళ్ళ విభాగంలో ఇతర విభాగాలలో కలిపి మొత్తం 20,000 పోస్టులు అయితే హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగా మనకు ఆల్రెడీ ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన. రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నేటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తుందని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నగంటి వెంకటేష్ ఆరోపించారు. మంగళవారం సంగం జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం సుమారు 6 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడము, దరఖాస్తు తేదీని పొడిగించకపోవడము లక్షలాది మంది నష్టపోతున్నారని ఇక్కడ తెలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? టీఎస్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 503 పోస్టులకు 25,000 మంది ఎంపిక అవుతారు అంటూ తెలియజేశారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత గుర్తింపు. త్వరలో జారీ కానున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియలో మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున దాదాపు 25,000 మంది మెయిన్స్కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారికి
చేసుకున్న వారందరూ కూడా ప్రిలిమ్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంటే మెరిట్ ఆధారంగా మెయిన్స్కి అయితే ఎంపిక చేస్తారు. మరి మెయిన్స్లో 1:50 రేషియోలో ఎంపిక చేయడం అయితే మనము చూడవచ్చు. సో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత నిర్ధారణ అంటూ మనకు తెలియజేశారు. అంటే మనం ముందుగానే మన బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో 1-10 వరకు అయితే కంపల్సరీగా ఉండాలండి. అదే మన స్థానికతను నిర్ధారించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, పోలీస్ కొలువులకు సర్వం సన్నద్ధం, మరికొన్ని రోజుల్లో భారీ నోటిఫికేషన్, తొలుత కానిస్టేబుల్ నోటిఫికేషన్కు ఛాన్స్. ఓకేనా? మరి 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయంటూ అతి త్వరలోనే దీనికి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామంటూ మనకైతే సో ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ ఆలో అన్ని అందరూ కూడా పోలీస్ అభ్యర్థులు కోచింగ్లో నిమగ్నం అయితే ఉండడం జరిగింది. సో మరి అందరూ కూడా ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వారు ఉన్నట్లయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రౌండ్ కూడా మనకు చదువు ఎంత ఇంపార్టెంటో గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. గ్రౌండ్కు వెళ్తూ సో మీ యొక్క టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే అవ్వాల్సిందే తప్పదు. నెక్స్ట్ వన్, ఉద్యోగాలలో స్థానికులకే అగ్రపీఠం, ఏపీ ఉద్యోగ ఏపీకి సంబంధించిందండి. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు కంపెనీల సంసిద్ధత, ముందుకొస్తున్న జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడులు పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్న రాష్ట్రము. ఇదే రీతిలో బిర్లా గ్రూప్ కాస్టింగ్ సోడా యూనిట్ రేపు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ప్రారంభము, సీఎం చొరవతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు అంటూ మనకైతే తెలుస్తుంది. సో మరి ఉద్యోగాలలో ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా స్థానికులకు అగ్రపీఠము, 75% స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా మనకైతే ఇక్కడ తెలియజేశారు. ఇది ప్రైవేట్ ఉద్యోగాలు అండి, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. అందరూ కూడా గమనించాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు పడేసరికి ఇంకా టైం అయితే పడుతుంది మనకి ఏపీలో. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఉత్తీర్ణులు కానీ సచివాలయ ఉద్యోగులకు మళ్ళీ పరీక్షకు హామీ, ఉద్యోగుల సమీక్ష వెళ్ళండి. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం మరోసారి పరీక్షలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేస్తామని గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జన్ హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సమీక్ష రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ భాష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీక్ష తరపున అజయ్ జైన్ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతులు ఇచ్చినట్లుగా తెలిపారు. శాఖపరమైన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు కఠినంగా ఉన్నందున పేపర్ కోడ్ 10/8/10 అర్హత మార్కులు 40 బదులుగా 20 తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. మరి పరీక్షల్లో ఉత్తీర్ణులవని 1750 మంది గ్రేడ్ 5 కార్యదర్శుల ప్రొవిజన్కు సంబంధించి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష కూడా మరోసారి నిర్వహించాలని జానీభాష తెలిపారు. 30 ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసేలతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్ అందించాలని విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగానికి సిఫారసు చేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడం అయితే మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈరోజుకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కంపల్సరిగా షేర్ చేసుకోండి. మన ఛానల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావచ్చు, గ్రూప్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ చాలా చాలా క్లియర్గా టాప్ మోస్ట్ బుక్స్తో అయితే మీకు చెప్పడం జరిగిందండి. అన్నీ కూడా ఉచితమే. సో మరి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.